జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం అవ్వలేరు. ఎందుకంటే అందరూ ప్రపంచ వాటికన్ సిటీకెళ్ళి మీరు అగౌరవపరుస్తారా? అలాంటి వాటికన్ లాంటి తిరుమలలో చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అనుకుంటున్నారండి? అసలు సడన్గా ఈరోజు రాత్రి రాత్రి మారిపోయినట్టు కుదురుద్దా? ఒక ముఖ్యమంత్రి స్థాయి అవ్వాలనుకుంటున్న వ్యక్తి అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని సంస్కృతులని గౌరవించాలి. అసలు లోపలే గౌరవం లేని వ్యక్తి పై పైకి బాహటంగా తెచ్చుకుంటే వస్తుందా? అది కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? మీరు యాదాద్రికి ఆయన చెప్పులతో వచ్చి అప్పుడు మీరు ఒప్పుకుంటారా? యాదాద్రి లోపలికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులతో వచ్చి అప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు ఎట్లాగే? మరి అలాంటిది అంటే యాదాద్రిలో దేవుడు ఒకడును, తిరుమలలో దేవుడు ఒకడా? పెద్దలు మీరు కూడా అంత విచక్షణతో చూడాలి. మీరు కూడా మీరు మీ ధర్మం అంటే నాకు చాలా ఇష్టం. నాకు మీరు కూడా మీరు ఇలాగా ఇట్లాంటి వెళ్తే నాకు చాలా బాధ కలిగించే అంశం. తిరుమలని అపవిత్రం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది శాసనం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.